151 శాసన సభ్యులతోనూ మరి అదేవిధంగా ఎంపీలతో 22 మంది ఎంపీలతో గెలిచి చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పటిష్టమైన ప్రభుత్వం ఈరోజు ఏర్పడి ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తా ఉంటే అందులో దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ప్రభుత్వం వచ్చాక ఇట్లాంటి కష్ట సమయంలో కూడా ఓ ప్రక్క కరోనా మరొక ప్రక్క ఆర్థికమైన ఇబ్బందులు కేంద్రం సహాయం అరకొరగా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక ధైర్యంతో ఇచ్చిన మాట కోసం నవరత్నాలు అమలు చేయాలి అని ఒక్క సంవత్సరంలోనే ఇన్ని రకాలైనటువంటి మంచి పనులకు శ్రీకారం చుట్టిన మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంతో చిరునవ్వుతూ ఆయన ముందుకు వెళుతూ ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఆఖరికి టీడీపీ వాళ్లను కూడా మరి ఇందులో చేర్చి ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక మంచి దృష్టితో మంచి పరిపాలన ఆయన అందిస్తా ఉన్నారు. మరొక వైపు రైతులకు న్యాయం చేస్తా ఉన్నారు. ప్రకృతి కరుణించిన తీరే మనం చూస్తే అర్థమవుతా ఉంది. గతం 5 సంవత్సరాలు ఒక్క వాన లేదు, భూములన్నీ ఎండిపోయి కరువు వచ్చి వలసపోయినటువంటి దుర్భరమైన పరిస్థితుల్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూశాము. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టగానే ఎంత వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడ చూసినా రాయలసీమలో కరువుగడ్డ, రాయలసీమలో కూడా చెరువులు నిండిపోయి కళకళలాడుతూ అన్ని పంటలు వేసుకోవటానికి అనుకూలంగా ప్రకృతి ఏ విధంగా ఆయనకు అనుకూలంగా మారిందో, అంటే ప్రకృతి ఆశీర్వాదం మంచి పరిపాలనకి ఎలా ఉంటుందో అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో చూస్తాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూస్తాం. కానీ ఓ నాయకుడిని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను ఇంకా కూడా మేనేజ్ చేసుకుంటూ ఏ విధంగా మొదటి నుంచి కూడా అతని కుతంత్ర దుర్మార్గమైన రాజకీయం నడుస్తూ వచ్చిందో నాకంటే ప్రత్యక్ష అనుభవం ఇంకెవరికీ లేదు. ఎందుకంటే ఆ బాధితుల్లో మొట్టమొదటిగా నేనే ఉన్నాను గనక, అదేవిధంగా నా భర్త నందమూరి తారక రామారావు గారు ఉన్నారు గనక తప్పనిసరిగా నాకంటే కూడా అథారిటీగా చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు ఇతని దుర్మార్గాలను గురించి. ఆయన్ని దించటానికి, ఎన్టీఆర్ గారిని దించటానికి అతను నడిపించినటువంటి ఎంత పెద్ద డ్రామా, వైస్రాయ్ డ్రామా, అదేవిధంగా ఎన్ని రకాలుగా వ్యవస్థలు ఎలా మేనేజ్ చేశారో కూడా అన్ని పేపర్లు రాసింది, నేను చెప్పక్కర్లా. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పిల్లర్ లాంటి ఉన్న 4 వ్యవస్థలు, కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్వాహక శాఖ, అదేవిధంగా 4వ స్తంభమేమో మరి మీడియా, తర్వాత జ్యుడిషరీ, న్యాయ వ్యవస్థలు, ఈ 4 కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పెట్టని గోడల్లాగా మరి ఒక 4 స్తంభాల్లాగా నిలబెడుతూ ఉంటే ఇతను వచ్చిన తర్వాత ఇతని దుర్మార్గమైన రాజకీయానికి, ఇతని అధికార దాహానికి ఈ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేశాడో, 17 స్టేలు తెచ్చుకొని తన అక్రమ అన్యాయం కేసులన్నిటి మీద కూడా ఏ విధంగా లూప్ హోల్స్ అన్నీ ఉపయోగించి న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఆ వ్యవస్థని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చూస్తూనే ఉన్నా. తను చేసినటువంటి తప్పులు ఎన్నో రకాలుగా, తన అక్రమాలు, అన్యాయాలు, తన టైంలోనేమో సిబిఐ, ఈడీ ఏది కూడా నా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు అంటాడు. ఈ రోజేమో సిబిఐ చాలా మంచి పనిచేస్తుంది, నాకు చాలా గౌరవం అంటాడు. అంటే క్షణానికి ఓ రకంగా మాట్లాడేవాడు ఇతను నాయకుడు ఎలా అవుతాడు? ఏ ఒక్కసారైనా సరే ఇతను సొంత బలం మీద ఈ రాష్ట్రంలో గెలిచాడా అంటే ఒక్కసారి కూడా అతను సొంత బలంతో గెలవలేదు. తన అవసరం కోసం, తన అధికార వ్యామోహం కోసం సొంత మామనే వెన్నుపోటు పూడ్చి చివరికి ఆయన మరణానికి కారకుడైన వ్యక్తి నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా అతను బాధపడలేదు. దానికోసం అలాంటి పని చేయటానికి ఎవరికైనా కొంచెమైనా బాధ ఉంటుంది, వెరపు ఉంటుంది. కానీ ఈ రెండూ లేనటువంటి వ్యక్తి ఇతను చంద్రబాబు నాయుడు. తన అధికారం, తన స్వార్థం, తన అవినీతిని సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి, ఎందుకంటే అతను ఒక కుట్రలకు మ్యానుఫ్యాక్చర్ అని చెప్పుకోవాలి, అట్లాంటి వ్యక్తి అక్కడి నుంచి ఈ వ్యవస్థల్ని ఏ విధంగా భ్రష్ట పట్టిస్తూ వచ్చాడో, అన్నిట్లోకి ఈ మీడియా వ్యవస్థని ఎంతగా వాడుకున్నాడో తన స్వార్థం కోసం, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎంత ఆవేదనతో చెప్పారో మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ఇద్దరూ కూడా అతనికి కుడి ఎడమ భుజాల్లాగా నిలబడి
నిలబడి ఆ రోజు ప్రతిదీ కూడా మా మీద తప్పుడు వార్తలు రాయిస్తూ ప్రతిరోజు కూడా ప్రజల్ని తప్పుదారు పట్టించి ఎన్టీఆర్ అంతమందితో 258 మంది శాసనసభ్యులతో గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడిని కుట్రలతో దించి ఆయన మరణానికి కారకుడైన వ్యక్తి ఈ రోజు కూడా ఎంతో ప్రజాభిమానంతో కష్టపడి ఎవరి సాయం లేకుండానే ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా సొంతంగా తన ప్రజల్లోకి వెళ్లి నిలబడి గెలిచినటువంటి ప్రజానాయకుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మా మాటకి నమ్మకంతో మరి ప్రజలంతా కూడా అంత 52% ఓటింగ్ ఇచ్చి అన్ని సీట్లు ఇచ్చి నిలబడితే ఆ ముఖ్యమంత్రి మీద ఆయన చేస్తున్న మంచి పనుల మీద రోజు ఒక బురద జల్లుతూ తను వాడు ఇప్పటికీ కూడా అదే మీడియాని నాలుగో స్తంభం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈ రోజు ఒక గొడ్డలి పెట్టులాగా తయారైందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తీసుకొస్తా ఉన్నాను. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు, ఎప్పుడూ కూడా మీడియా అనేది నాలుగో స్తంభం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి. అట్లాంటి మీడియా గనక పెట్టుబడిదారీ వర్గం చేతిలో పోతే మిగిలినంతా కూడా చెల్లా చెదిరైపోతుంది వ్యవస్థ అని ఆ రోజు ఎప్పుడో చెప్పిన కార్ల్ మార్క్స్ మాట ఈరోజు కళ్లారా చూస్తున్నాం మనము.